ఈ ఫ్రీ ఫైర్ క్రెడిట్ సిస్టమ్ ఎవడు మావా కనిపెట్టింది చూడండి, ఎన్ని కొత్త ఆప్షన్స్ వచ్చినాయి దీంట్లో. అయితే నిజంగా తల తిక్కబడుతుంది చాలామందికి తెలియక. దీని గురించి వీడియో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఒక్క సెకండ్ కూడా ఎవరు స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే ఈ న్యూ క్రెడిట్ సిస్టమ్ అనేది మీకు ఏం మాత్రం అర్థమైతే కాదు గైస్, ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్ ఛానల్. నేను మీ అంజని మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి న్యూ క్రెడిట్ స్కోర్ సిస్టమ్. అయితే నేను ఇంతకుముందే మీకు ఒక వీడియో అయితే చేసి పెట్టినా కదా, ఇప్పుడు దానికి సంబంధించి అన్ని లీక్స్ని బట్టి మీకు దానికి సంబంధించి ఇమేజెస్ కూడా మనకి లీక్స్ అయితే వచ్చేసినాయి అనమాట. దాంట్లో వచ్చేసి చాలా అంటే చాలా తలనొప్పి అయితే ఉంటుంది. అంటే మనకి అర్థమయ్యేంత వరకే ఫస్ట్ ఒకసారి అర్థమైన తర్వాత మనకి ఈజీ ప్రాసెస్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. దాని గురించి మాట్లాడుకునే ముందు మనం నిన్న ఈవినింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా, నాకైతే మిస్ట్రీ షాప్లో 76% డిస్కౌంట్ అయితే వచ్చింది. వచ్చేసి ఆ బండిల్ అలాగే దాంట్లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైనా వీడియోని వాచ్ చేయకుంటే ఈ వీడియోకి నా డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తా, ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ అయితే చేయండి గైస్, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే తెలుపుదాం. వీడియోకి వెళ్ళే ముందు ప్రతి వీడియో చెప్తున్నాను కదా, మీరు షేర్ చేయకపోయినా పర్లేదు, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ సిస్టమ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ అయితే చేస్తుంది. ప్రతి ఒక్కరు ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకుని గైస్, ఓకేనా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినా కదా మామ, ఇది వచ్చేసి డైనో ఈవెంట్కి సంబంధించి న్యూ బండిల్స్, గ్లూవాల్, అలాగే ప్యాన్ స్కిన్. ఇది వచ్చేసి పెట్ స్కిన్స్ అనమాట. పెట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే తొందరలోనే ఉంది. ఇక్కడ మీరు చూసినా కదా వచ్చేసి బ్యాక్ ప్యాక్ ఛాన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి OP33లో మనకి డైనో ఈవెంట్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి నాకు ఈ ప్యాన్ స్కిన్ అయితే ఓపెన్ నచ్చింది. మీకేం నచ్చిందని ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఎక్స్పాన్షన్ ప్యాక్ అయితే చూడడానికి అయితే మీకు అందరికీ తెలిసిందే కదా. దాని ప్లేస్లో ఇక్కడ మీరు చూసిన డౌన్లోడ్ సెంటర్ అని ఒకటైతే పెట్టేసినాడు. ఇప్పుడు మనకి ఎక్స్పాన్షన్ ప్యాక్లో ఎట్లయితే ఉంటాయో సేమ్ అదే అనమాట. మొత్తం మోడల్ అయితే చేంజ్ చేసినాడు. ఇక్కడ మీరు చూసినా కదా మ్యాప్స్కి సంబంధించి డౌన్లోడ్ ఒక సెంటరు, అలాగే మోడ్స్కి సంబంధించి డౌన్లోడ్ ఒక సెంటర్. ఇది వచ్చేసి మ్యాప్స్కి సంబంధించి, ఫస్ట్ వచ్చేసి మోడ్స్కి సంబంధించి, థర్డ్ వచ్చేసి క్యారెక్టర్ అండ్ పెట్స్కి సంబంధించి అన్నీ మనకి డౌన్లోడ్ చేయడానికి అయితే మనకి సపరేట్ ఒక మోడ్ అయితే ఇచ్చేసినాడు. నాకైతే ఇది మంచి అంత అప్డేట్ అనైతే అనిపించడం లేదు. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్యాక్లోనే ఒకటే చోట మొత్తం అన్నీ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉండేది, అందరికీ ఈజీగా అర్థమయ్యేది. ఇప్పుడు కొత్త కొత్తవన్నీ ఇస్తే పాత వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి డిలీట్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి డౌన్లోడ్ చేస్తారనమాట తెలియక. అందుకే చాలామంది ఇబ్బంది పడతారు, పాతవే పెడితే బెటర్ అని అయితే అనుకుంటున్నా. మీకేమనిపిస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకి క్రెడిట్ సిస్టమ్ కదా, దాని గురించి అయితే ఫుల్గా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి వీడియోని ఎవరైతే స్కిప్ అయితే చేయకండి గైస్, ఓకేనా? ఇక్కడ మీరు చూసినా కదా ఇది వచ్చేసి ఫ్రీ ఫైర్ క్రెడిట్ సిస్టమ్కి సంబంధించి ఎంట్రీ బ్యానర్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానిపైన ఏమైనా రాసిందంటే, డియర్ సర్వైవర్, టు బెటర్ మానిటర్ అవర్ గేమింగ్ ఎన్విరాన్మెంట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద క్రెడిట్ సిస్టమ్ని అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారన్నమాట. ఆ గేమింగ్ ఎన్విరాన్మెంట్ని బెటర్ చేయడానికి ఇది ఇన్వైట్ చేస్తున్నారని నాకైతే చెప్పినారు. కానీ నాకు చెప్పలే అంటే నాకు చెప్పడం కాదు, అంటే మనకైతే చెప్తున్నారు. మరి నీకు చెప్పడం ఏంది, వాళ్ళు ఇట్లా ఇట్లా అని కామెంట్లు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, దానికోసం చెప్తున్నాయి ఇది వచ్చేసి. ఇక్కడ మీరు చూసినా కదా సెకండ్ వచ్చేసి మనకి ఇంప్రాపర్ బిహేవియర్ అనేది మన ప్లేయర్స్ క్రెడిట్ స్కోర్ అయితే ఉంటుంది కదా, అది వచ్చేసి రిడక్షన్ అంటే తగ్గడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ అది తగ్గితే కనుక బ్యాన్ అయ్యే పాసిబిలిటీ కూడా ఇక్కడ ఉందని మీకైతే సెకండ్ పీరియడ్ అయితే చెప్తుంది అనమాట. ప్లేయర్స్ విత్ గుడ్ క్రెడిట్ స్కోర్ విల్ బి రివార్డెడ్ ఎవ్రీ వీక్. ఎవరికైతే మంచి క్రెడిట్ స్కోర్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి వీక్లీ రివార్డ్స్ అనేది ఉంటాయన్నమాట. అవి కూడా నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. అవైతే వీక్లీ రివార్డ్స్ కింద మనకైతే ఇస్తారు మంచి క్రెడిట్ స్కోర్ కనుక మెయింటైన్ చేస్తే. ఓకే గైస్, ఆ క్రెడిట్ స్కోర్ వచ్చేసి మన ఐడీ ఉంటుంది కదా, ఐడీ కిందకి మనకి మన హిస్టరీ రీప్లే వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, దాని కింద క్రెడిట్ స్కోర్ అయితే పర్మనెంట్గా యాడ్ అయితే చేస్తున్నారు. చూసినా కదా సేమ్ ఇలానే అయితే ఉంటుందన్నమాట. వీక్లీ రివార్డ్స్ వచ్చేసి కింద ఇక్కడ మీరు చూసినా కదా స్కోర్ హిస్టరీ కింద అయితే కనిపిస్తుంది కదా, 500 coins, 20 యూనివర్సల్ మెమొరీ ఫ్రాగ్మెంట్స్, ఇంకా 2 వచ్చేసి అవి ఏంటో దాన్ని ఏమంటారు నాకైతే గుర్తులేదు. ఇప్పుడు చూసినా కదా 100% అయితే ఇస్తారనమాట క్రెడిట్ స్కోర్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో. దీన్ని అయితే మనం మెయింటైన్ చేయాలా, దీన్ని మెయింటైన్ చేసే దాన్ని బట్టి దీన్ని మంచిగా మెయింటైన్ చేసి మనకి వీక్లీ రివార్డ్స్ కింద ఇవైతే ఇస్తారు. ఒకవేళ ఇది కనుక రెడ్యూస్ అవుతూ వస్తే కనుక మనం బ్యాన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయని మీకు ఫస్ట్లో అయితే చెప్పినా కదా. ఈ క్రెడిట్ స్కోర్ వచ్చేసి మొత్తం డిపెండ్ అయ్యేది గుడ్ బిహేవియర్ పైన అంతే అని.
నేనైతే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనం మెసేజెస్ పెడతాం కదా ఆపోజిట్ టీమ్మేట్స్కి కానీ లేకపోతే ఫ్రెండ్స్కి కానీ, దానిపైన కూడా ఈ క్రెడిట్ స్కోర్ డిపెండ్ అయి ఉంటుందని నేనైతే చెప్తున్నా. దానికి సంబంధించి ఇక్కడ ఒక మెసేజ్ కూడా మీకైతే చూపిస్తా. దానికి సంబంధించి మనం మెసేజ్ పెడతాం కదా, దాంట్లో వచ్చేసి మనకి ఎక్స్ అనే వర్డ్ అయితే డిలీట్ చేస్తున్నట్టు వీళ్ళైతే చెప్పినారు. ఇంకా అది ఏమాత్రం నిజం అబద్ధం అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలే. వచ్చిన వెంటనే మీకు దాని గురించి కూడా వీడియో అయితే చేసి పెడతా. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏం అప్డేట్స్ వచ్చినా ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకొని గేసి ఓకేనా. ఇక్కడ మీరు చూసిన కదా వచ్చేసి బేసిక్ రూల్స్ అనమాట. ద పర్ఫెక్ట్ స్కోర్ ఈజ్ 100 డిఫరెంట్ బిహేవియర్ విల్ రిజల్ట్ ఇన్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది స్కోర్. అంటే మనకి ఫస్ట్లో స్టార్టింగ్ స్కోర్ అయితే అందరికీ ఈక్వల్గా 100 అయితే ఇస్తారనమాట. మన బిహేవియర్ని బట్టి వాళ్ళ రిజల్ట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతాయి. అంటే రెడ్యూస్ చేయడమో లేకపోతే అంటే మెయింటైన్గా కంటిన్యూస్గా అలాగే మెయింటైన్ చేయడమో జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసాం కదా ఫస్ట్ పాయింట్ వచ్చేసి నార్మల్ గేమింగ్ బిహేవియర్ విల్ ఇంక్రీజ్ ది స్కోర్. అంటే ఖచ్చితంగా మనకి 100 కంటే అబోవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. Confirmed reports about you and the system dedicated డిటెక్టెడ్ ఇంప్రూవర్ బిహేవియర్ విల్ డిటెక్ట్ ది స్కోర్. అంటే మనకి ఎవరైనా రిపోర్ట్ చేయడం కానీ టాక్సిక్ బిహేవియర్ అని రిపోర్ట్ చేస్తే కనుక మన క్రెడిట్ స్కోర్ అయితే ఉంటుంది కదా, అదైతే మనకి రెడ్యూస్ అయితే అవుతుంది అనమాట. మనకి క్రెడిట్ స్కోర్ ఇప్పుడు మనం రిపోర్ట్ చేసే సిస్టమ్ కూడా మనకైతే టోటల్లీ చేంజ్ అయితే అయిపోయింది. మీకు దానికి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తా గైస్ ఓకేనా. ఓకే గైస్, ఇక మీరు చూసాం కదా ఇది వచ్చేసి రిపోర్ట్ చేసే ఇప్పుడు సిస్టమ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిపోర్ట్ టీమింగ్ అంటే మొత్తం టీమ్ని అయితే రిపోర్ట్ చేయొచ్చు అనమాట. టాక్సిక్ బిహేవియర్ ఇంప్రూవ్ అంటే మనం నేమ్స్ పెడతాం కదా, ఆ నేమ్స్కి సంబంధించి కూడా, అలాగే మన టీమ్మేట్స్ మనల్ని తిడుతుంటారు కదా అప్పుడైతే మనం వెర్బల్ అబ్యూజ్ అని మనం చీట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే రిపోర్ట్ అయితే చేయొచ్చు. పైన వచ్చేసి మనకి చీట్ అనిపిస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళ హెడ్ షాట్స్ కొడుతున్నా లేకపోతే హ్యాక్ యూజ్ చేస్తున్నా అని మీకు డౌట్ వచ్చినా మనమైతే ఇక్కడ పైన చీట్ దాంతో అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిపోర్ట్ అయితే సక్సెస్ఫుల్గా రిపోర్ట్ అయితే చేసేసాం కదా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అన్ని చూడడానికి అయితే ఉన్నాయి కదా. మీకు దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అయితే అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా ఫ్లక్చుయేషన్స్ రూల్స్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్ ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసిన కదా ఫ్లక్చుయేషన్స్ రూల్స్ వచ్చేసి చాలా ఉన్నాయన్నమాట. ఇంప్రాపర్ యాక్షన్స్ లైక్ AFK, ఫోర్స్ క్విట్, వెర్బల్ అబ్యూజ్ అండ్ టాక్సిక్ బిహేవియర్ విల్ డైరెక్ట్ క్రెడిట్ స్కోర్స్. మీకు ఇంతకుముందు వీడియో అయితే చూపించిన కదా, దాంట్లో రిపోర్ట్ చేసే మనకైతే స్కోర్ అనేది తగ్గిస్తారన్నమాట. దెర్ విల్ బీ ఎక్స్ట్రా డిడక్షన్స్ ఫర్ మల్టిపుల్ వయోలేషన్స్ దట్ టేక్స్ ప్లేస్ ఆన్ ది సేమ్ డే. అంటే మనకు ఒకటే రోజే కనుక ఒక 3-4 మెంబర్స్ రిపోర్ట్ కనుక చేసినట్టయితే మనకి అంటే చాలా స్కోర్ అయితే తగ్గిపోతుంది అనమాట. ఒకటేసారి చాలా స్కోర్ తగ్గిపోతుంది అనమాట. ఒకటే రోజులో కనుక ఒక 3-4 రిపోర్ట్స్ కనుక మన ఐడికి పడితే కనుక చాలా ఆ క్రెడిట్ స్కోర్ అయితే ఉంటుంది కదా వచ్చేసి చాలా అంటే చాలా రెడ్యూస్ అయితే అయిపోతుంది. ద మోర్ వయోలేషన్స్ పర్ డే ద మోర్ స్కోర్స్ డిడక్టెడ్. ఇక్కడ మీరు చూసాం కదా ద మోర్ వయోలేషన్స్ పడ్డాయి అంటే మనకి ఎక్కువ రిపోర్ట్ చేసినట్లయితే మనకి ఒకటే రోజులోనే చాలా స్కోర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు ఇఫ్ యువర్ వయోలేషన్ రేట్ ఈస్ బిలో 30 నో ఎక్స్ట్రా స్కోర్స్ విల్ బీ డిడక్టెడ్. దీని గురించి ఇంకా నాకు కూడా ఏం ఐడియా లేదనమాట. ఇక్కడ మీరు కింద చూసినా కదా ఈ 5 పాయింట్స్ గురించి ఇంకా నాకైతే ఏం మాత్రం ఐడియా లేదు. ఖచ్చితంగా నాకు తెలుసుకొని వెంటనే మీకైతే దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేసి పెడతా. మీకు దీని గురించి అయితే ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినానని ఇప్పటికైతే నేను అనుకుంటున్నాను. కింద మీరు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అయితే చూడొచ్చు. క్రెడిట్ స్కోర్ విల్ రైజ్ వన్స్ దెర్ ఈజ్ నో ఇంప్రాపర్ బిహేవియర్ విత్ ఎ మ్యాక్సిమమ్ డైలీ ఇంక్రీజ్ లిమిట్ అని. మనకి క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనం నీట్గా గేమ్ ఆడుతున్నట్టయితే. అది వచ్చేసి మినిమం డైలీ ఇంక్రీజ్ లిమిట్ అయితే ఉంటుంది కదా, ఆ లిమిట్ని బట్టి మనకైతే ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. దీని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిపోర్ట్ పడినాయా ఇంకా మన క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ అవ్వదు బ్యాన్ అయిపోతాయని ఇట్లాంటి టెన్షన్ అయితే పడవలసిన అవసరం లేదు. మనం నీట్గా మన గేమ్ మనం ఆడుకుంటా పోతే ఖచ్చితంగా అదే డైలీ లిమిట్ దాన్ని లిమిట్ బట్టి ఇంక్రీజ్ అయితే వస్తుంది గైస్ ఓకేనా. ఓకే గైస్, మీకు దీని గురించి ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసానని అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్ ఓకేనా. ఓకే గైస్, అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్.